హాయ్ వెల్కమ్ టు టీవీ తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల హాడావిడి కొనసాగుతోంది మే పదమూడున ఇక్కడ పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది దీంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టాయి ఇప్పటికే గులాబీ పార్టీ పదిహేడు పార్లమెంటు లోక్సభ స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థులను పూర్తి స్థాయిలో ప్రకటించలేదు ఖమ్మం కరీంనగర్ నల్గొండ అలాగే భువనగిరి స్థానాలను పెండింగ్లో ఉంచింది బీజేపీ కూడా దాదాపు అన్ని స్థానాలను ప్రకటించేసింది అయితే ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రెండు అసెంబ్లీ స్థానాలకు బై ఎలక్షన్స్ రాబోతున్నట్లుగా ప్రచారం జోరుగా సాగుతుంది అందులో ఒకటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటు అన్న సంగతి అందరికీ తెలిసిందే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత యాక్సిడెంట్లో మరణించారు అయితే లాస్యా నందిత మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది మే పదమూడున ఈ ఉప ఎన్నిక జరగనుంది అయితే తాజాగా మరో ఉప ఎన్నిక తెరపైకి వచ్చింది సికింద్రాబాద్ బరిలో గులాబీ పార్టీ తరఫున పద్మారావు గౌడ్ బరిలోకి దిగుతున్నారు ఆయన ఇప్పటికే సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ప్రస్తుత పరిస్థితులను సికింద్రాబాద్ ఎంపీగా ఖచ్చితంగా పద్మారావు గౌడ్ గెలుస్తారని తెలుస్తోంది ఆయన పార్లమెంట్ ఎంపీగా గెలిస్తే ఖచ్చితంగా సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమవుతుంది ఇప్పుడు ఇదే తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది కాగా సికింద్రాబాద్ పార్లమెంట్ బరిలో బీజేపీ పార్టీ తరఫున కిషన్ రెడ్డి కాంగ్రెస్ తరపున దానం నాగేంద్రు ఉన్నారు ఈసారి కూడా కిషన్ రెడ్డి గెలుస్తారని పలు సర్వేలు చెబుతున్నాయి ఒకవేళ పద్మారావు గెలిస్తే మాత్రం సికింద్రాబాద్లో కూడా ఉప ఎన్నిక tapado